బ్రేకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది. ఆధార్ కార్డుకి సంబంధించి అత్యవసర ప్రకటన అయితే జారీ చేసింది ప్రభుత్వం. సో ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు దగ్గర పడింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మార్చి 15 నుంచి ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియ రేపటితో జూన్ 14 ముగియనుంది. గడువు ముగిసాక డబ్బులు చెల్లించి అప్డేట్ అయితే చేసుకోవాలి. యుఐడిఏఐ నిబంధనల ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలపై మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితంగా గడువు ముగిసాక మునుపటిలాగానే ఆధార్ కేంద్రంలో 50 రూపాయలు చెల్లించి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ మీకు వీడియో అక్కడ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. లేదంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి అయితే చేసుకోవచ్చు అనమాట 50 రూపీస్ చెల్లించి. సో మనకి ఇక్కడ స్టెప్స్ అనమాట ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది స్టెప్స్, ఈ స్టెప్స్, ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.